నువ్వెప్పుడురా గుండు కొట్టించుకున్నావు? ఎవరా నేను ఒక్కనే వెళ్ళి గుండు కొట్టించుకోమన్నది? ఎవరో చెప్పరా? మీరే నాకు న్యాయం చెప్పండి అమ్మా. నాకు పండంటి బిడ్డ పుడితే కొండకొచ్చి గుండు కొట్టిస్తానని మొక్కుకున్నది నేను, కానీ నన్ను తీసుకెళ్లకుండా వీడు ఒక్కడే వెళ్ళి గుండు కొట్టించుకున్నాడు. పిచ్చి వేషాలేస్తావా? ఈ సంగతి చెప్తా నుండు రానతో నీకెంత పని చేయడానికి. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. అయ్యో దెబ్బ తగిలింది నాన్న, సారీ బాబు సారీ. నేను నీకు లాలిపాట పాడతానే, ఇది ఇటు చూడు. తై తక్క దిది తై, తై తక్క దిది తై, తై తక్క దిది తై. కొత్తగా ఉంది, ఏం పాట ఇది? ఇదే లాలిపాట, ఆవిడ ఉద్దేశంలో ఇదే లాలిపాట. దిది తై, తై తక్క దిది తై తై. ఉండి నాన్న, వాడు లేకుండా నేను రాను. వాణ్ణి పిలు. నువ్వు చెప్పినట్టే నేను తప్పకుండా పిలుస్తాను. రా వచ్చి కారెక్కో. అలా చూస్తావేంట్రా, రావచ్చు కదా, వాణ్ణి తీసుకురండి. మీరందరూ నన్ను క్షమించాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అమ్మాయి నా రెండో కూతురు. దీనికి పెళ్ళైన తర్వాత ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఆ బిడ్డకి మొక్కు తీర్చి తిరుపతి నుంచి వచ్చేటప్పుడు కదులుతున్న ట్రైన్లో తలుపు దగ్గర నిల్చున్న మా అమ్మాయి చేతిలో నుంచి ఆ బిడ్డ కింద పడి చనిపోయాడు. అప్పటినుంచి మా అమ్మాయికి మతి భ్రమించింది. ఏమీ అనుకోకండి. పాపంరా అమ్మాయి, ఇంకోసారి ఎక్కడైనా నాకు ఈ పువ్వుల బొట్టతో నువ్వు కనిపించావనుకో నీ అంతు తెలుస్తాను. జాగ్రత్త, దాని కాదు పిచ్చి, నీకు పిచ్చి. ఇక్కడికి వచ్చేటప్పుడు బాబుని తీసుకుని రావాల్సింది. వాడు హాయిగా నిద్రపోతున్నాడు. అలా ఒంటరిగా వదిలి రావచ్చా? 24 గంటలు బిడ్డతో ఉండడం కుదరదు. ఒకే ఒక దారి ఉంది, నువ్వు త్వరగా లక్ష్మీ మనసును అర్థం చేసుకుని తను ఒప్పించి ఇక్కడికి తీసుకురా. రే, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలరా. జరగాల్సిన సమయంలో అది జరిగి తీరాలి, అది పెళ్ళైనా సరే ఏదైనా సరే. ఒకసారి మీరు నన్ను పిలవగానే వచ్చేసినట్టుగా మిగతా వాళ్ళు వచ్చేస్తారా? నువ్వు రమ్మంటే వస్తుందా? రాదు. ఎందుకని? ఏం చూసుకుని వస్తుంది? అలా నేనేం చూసుకుని వచ్చాను కనుక. ఏం చూసి వచ్చావో చెప్పంటావా? చెప్పాడు మాటలు మీరు సిక్కేస్తుందండి. దాన్ని ఒప్పిస్తానక్క.